ఓ అభిమాని కోసం సాధారణ వ్యక్తిలా మారిపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని దర్గా సెంటర్లో ఛాయ్ దుకాణం నడుపుతున్న అభిమానిని కలిసి టీ తాగారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సమయంలో అతని గెలుపును ఆకాంక్షిస్తూ ఆత్మకూరు పట్టణం దర్గా సెంటర్లోని రజక్ అనే ఛాయ్ వాలా 3 రోజుల పాటు తన టీ షాప్లో ఉచితంగా ప్రజలకు ఛాయ్ పంపిణీ చేశాడు. మేకపాటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా టీను ఉచితంగా పంపిణీ చేశాడు రజక్. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి వీలు చూసుకుని రజక్ ను కలవాలనుకున్నారు. కానీ గెలిచిన వెంటనే మంత్రి పదవి రావడంతో కార్యక్రమాల్లో బిజీగా ఉండిపోయారు. బుధవారం ఆత్మకూరులో అధికారిక సమీక్ష సమావేశానికి హాజరైన మేకపాటి కార్యక్రమం అనంతరం నెల్లూరుకి తిరిగి వెళ్తూ దర్గా సెంటర్లోని రజక్ టీ షాప్ వద్ద కారు ఆపి అతనిని కలుసుకుని వెళ్లారు.